అందరి సంతోషాన్ని కోరే సంస్కృతి మన తెలుగు వారిది వంటల ద్వారా నా చిట్టి ప్రయత్నం పెద్ద వంకాయలు వేరే దేశాల్లో ఏంటి మన దేశంలో కూడా పంజాబ్ ఈ ప్రాంతంలో కూడా చాలా ఇష్టంగా తినేది ఈ పెద్ద వంకాయ దీన్ని కాల్చి ఎన్నో రకాల రెసిపీలు యావత్ ప్రపంచంలో చేస్తూ ఉంటారు మన తెలుగు వాళ్ళకి చాలా ఇష్టమైన కూర ఇదే వంకాయ టమాటా కూర చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది వంకాయ టమాటో పచ్చడికి కూడా ఈ పెద్ద వంకాయలు చాలా రుచిగా ఉంటాయి అయితే నేను అమెరికాలో నాకు రెస్టారెంట్ ఉన్నప్పుడు ఈ పెద్ద వంకాయలతో చేసే వంకాయ టమాటా కూర చాలా ఇష్టంగా తినేవాళ్ళు ఆ రెసిపీ ఎలా చేయాలో చూద్దాం ముందుగా గిన్నెలో నూనె వేసుకుందాం అయితే ఈ వంకాయని మనం ఎన్నో రకాలుగా కుక్ చేసుకోవచ్చు చెప్పాను కదా బొగ్గు మీద కాలిస్తే దాంట్లో పొగవాసన వస్తుంది దాన్ని మనం రొట్టెలతో వాటితో భయంగా భర్త అని రకరకాల కూరలు చేసుకొని తినచ్చు వేరే దేశాల్లో కూడా అలా కాల్చి అంటే రౌండ్గా కట్ చేసి పొగవాసన వచ్చేలా కుక్ చేసుకొని చాలా ఇష్టంగా తింటారు ఇంకొకటి దీన్ని మనం బెంగాల్ వెళ్ళామనుకోండి దీన్ని రౌండ్ ముక్కలు కట్ చేసుకొని కొంచెం పిండి మసాలా దొల్లించి దాన్ని మనం చేప ముక్కలు ఎలా ఫ్రై చేసుకుంటాం అలా కూడా చేసుకుంటారు సో ఇక్కడ నూనె వేడెక్కిన తర్వాత మనం ఆవాలు ఆవాలు చెట్టుపట్లాడాలి దీంట్లో మనం ఎండుమిరపకాయలు జీలకర్ర మనం ఎప్పుడు చేసుకునే దానిలా సో కొంచెం ఎండుమిరపకాయలు జీలకర్ర ఇందులో మనం సన్నగా తరిగిన ఉల్లిపాయలు ఉల్లిపాయలు ఈ కూరలో కొంచెం ఎక్కువగానే వేసుకుంటాం ఉల్లిపాయలు వేసి కొంచెం ఉప్పు వేసి దీన్ని లైట్గా కలర్ వచ్చేంత వరకు మనం కుక్ చేసుకోవాలి అలాగే దీంట్లో మనం కరివేపాకు అయితే కరివేపాకు నేను ఫస్ట్ నూనెలో వేసాను అంటే ఉల్లిపాయలు ఎక్కువగా కుక్ చేయను అదే కనుక ఇలా ఉల్లిపాయలు వేసిన తర్వాత కరివేపాకు అంటే ఆ ఉల్లిపాయల్ని కొంచెం ఎర్రగా వేయిస్తాను ఆహా కరిపేపాకు వేసిన వెంటనే ఆ సువాసన అద్భుతం కొంచెం ఉల్లిపాయలు వేగిన తర్వాత కొంచెం వెల్లుల్లి పసుపు ఇందులో అల్లం వెల్లుల్లి ముద్ద అయితే దీంట్లో టమాటాలు సాఫ్ట్గా గుజ్జు గుజ్జుగా కుక్ అయిపోవాలి ఇది గుజ్జు గుజ్జులా తింటేనే ఈ కూర మజా ఇంకోటి ఏంటంటే దీన్ని వేడి వేడి చపాతీలతో తింటే కూడా చాలా చాలా బాగుంటుంది అన్నంతోటైనా చాలా ఇష్టంగా తింటారు సో దీంట్లో మనం టమాటాలు కొంచెం ఎక్కువగానే వేసుకోండి టమాటాలు ఎందుకంటే ఈ వంకాయ ఎంత ఉంటుందో అంత మసాలా ఉండాలి అప్పుడే ఈ కూరకి టేస్ట్ సో ఈ ఉల్లిపాయలు దీన్ని స్లోగా కుక్ చేసుకుందాం ఇందులో కొంచెం ధనియాల పొడి కారం అలాగే కట్ చేసిన పచ్చిమిరపకాయలు టమాటాల్లో నుంచి నీళ్ళు వస్తే పర్లేదు లేకపోతే మీరే కొంచెం నీళ్లు పోయండి లైట్గా ఎక్కువద్దు దీన్ని ఈ టమాటాలు సాఫ్ట్గా అయ్యేంతవరకు మూత పెట్టేసి మనం కుక్ చేసుకుందాం సో మరి ఈ వంకాయని వీటిని కూడా మనం కట్ చేసుకుందాం అయితే దీంట్లో గుజ్జు మనకి చాలా చాలా బాగుంటుంది ఇది నూనెలో మనం ఫ్రై చేసుకొని ఈ కూరలో వేసుకుంటే బాగుంటుంది హోటల్లో ఎప్పుడు మాకు వేడి నూనె రెడీ ఉంటుంది అందుకని దీన్ని ఏం చేస్తామంటే మేము ఈ వంకాయని ఈ విధంగా మనం కట్ చేసుకొని మనం నూనెలో ఫ్రై చేసి వేసుకుంటే భలే సాఫ్ట్ గుజ్జు గుజ్జు కూడా తయారవుతుంది చూడండి ఈ విధంగా కట్ చేసాను అదేవిధంగా మిగతాది కూడా కట్ చేసేసి మనం వేడి నూనెలో ఫ్రై చేసేసుకుందాం అయితే ఇళ్లల్లో మీకు వేడి నూనె మనకి లేదనుకుంటే మీరు సపరేట్గా ఒక గి ఒక పెనంలో కొంచెం అంత నూనె వేసి వీటిని లైట్గా ఫ్రై చేసుకోండి ఈ వంకాయల్ని ఇందులో వేడి నూనెలో వేసి కేవలం ఒక రెండు నిమిషాలు మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఈ వంకాయలు భలే సాఫ్ట్గా చక్కగా తయారవుతాయి మన ఈ వంకాయలు చూడండి చక్కగా ఈ విధంగా మనకి ఫ్రై అయిన తర్వాత నూనె అంతా తీసేసి మనం ఇలా ప్లేట్లో తీసి పెట్టుకోండి మనం ఇది ఎప్పుడు వేయాలో చూపిస్తాను వంకాయ నువ్వులు పల్లీలు ఇది మన భారతదేశంలోనే కాదండి మీరు అరబ్ దేశాల్లో వెళ్ళినా వాళ్ళు నువ్వులు వంకాయ రకరకాలుగా వేస్ట్ చేస్తారు కొంచెం వేయించిన నువ్వులు దీన్ని తీసి లైట్గా ఈ విధంగా పొడి చేసుకోండి అలాగే దీంట్లో కొన్ని వేయించిన పల్లీలు కూడా వేసి దీన్ని పొడి చేసుకోండి ఇలా పొడి ముందుగా రెడీ చేసి పెట్టుకోవచ్చు దీన్ని మనం వేరే వేరే కూరల్లో కూడా వాడుకోవచ్చు సో దీన్ని కూడా మనం ఈ నువ్వులు పల్లీల్ని చక్కగా దంచి పెట్టేసుకుందాం ఇప్పుడు చూడండి మన టమాటాలు కూడా అంతా గుజ్జు గుజ్జుగా అయిపోయింది ఇందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయలు ఇలా చేసుకుంటే చాలా చాలా రుచిగా ఉంటుంది అంతేకాకుండా మనం దంచి పెట్టుకున్న పల్లీలు నువ్వులు పొడి దీంతో ఆ మధురమైన రుచి దీనికి వస్తుంది అంతేకాకుండా ఆ గ్రేవీ కన్సిస్టెన్సీ కూడా దీనికి చక్కగా అందుతుంది ఇందులో ఇవి వేసి ఇప్పుడు కలిపితే నా సామిరంగా తెలుగు వాళ్ళకి నచ్చే అంటే చాలా చాలా టేస్టీగా ఉండే వంకాయ టమాటా కూర ఎంతో ఈజీగా ఎంతో టేస్టీగా మనం చేసుకోవచ్చు దీంట్లో తగినంత ఉప్పు కూడా మీరు వేసుకోండి అలాగే కొత్తిమీర కూడా దీంట్లో వేసుకుందాం అంతే ఎంతో సింపుల్ ఇంకొక రెండు మూడు నిమిషాలు దీన్ని మగ్గనిద్దాం ఆ టేస్ట్ అంతా వంకాయ కూడా పీల్చుకోవాలి దీన్ని స్లోగా మగ్గిన తర్వాత దీన్ని వేడివేడిగా అన్నంతో వడ్డించుకోండి చపాతీలతో వడ్డించుకున్న చాలా బాగుంటుంది సో కూర చూడండి ఆ ముక్కలు చక్కగా ఉడికాయి ఎంతో సాఫ్ట్గా ఈ జ్యూస్ని పీల్చుకున్నాయి పల్లీలు నువ్వులు మసాలా వేసిన తర్వాత కూడా మరో నాలుగైదు నిమిషాల పాటు స్లోగా మగ్గనిచ్చాను అప్పుడే ఆ విధంగా గుజ్జు గుజ్జు కూర ఇది తింటుంటే ఇక మాటల్లో చెప్పలేం అంత రుచి ఏంటి వంకాయ కూర చేసే అంత రుచి అవునండి మీరు ఏ కూరగాయతోటైనా కానీ మీరు అద్భుతమైన రుచి చేయొచ్చు కానీ ఆ చేసేటప్పుడు కొంచెం ఆ ప్రేమతో వంట చేయండి దీంట్లో ఎలా కుక్ చేస్తే ఏమవుతుంది కూడా మీరు అర్థం చేసుకోండి చూడండి ఎంత రంగు ఆ సువాసన అద్భుతం అమోఘం వేడి వేడి పెనం పైన సన్నటి పుల్కా లాంటి చపాతీలు చేసుకోండి ఈ కూరతోటి మరింత అద్భుతంగా ఉంటుంది కొంచమంతా నెయ్యి రుద్దు ఎవరికిది రాజాది రాజా నాకే కదా సో కొంచెం నెయ్యి రుద్దండి వేడి వేడి పెనం పైన కాలిస్తే మన రొట్టెలు సాఫ్ట్గా ఉంటాయి అలాగే చక్కగా కుక్ అవుతాయి రొట్టెలు సాఫ్ట్గా ఎలా ఉండాలంటే మనం చూడండి ఓకే అన్నంతో తిన్నా ఈ వంకాయ కూర సూపర్ అంటే సూపర్గా ఉంటుంది సింపుల్గా చాలా రుచిగా ఉంది సో మరి ఇలాంటి చేసుకోండి తినండి ఎప్పుడైనా అద్భుతమైన టేస్టీ టేస్టీ కర్రీలు తిన్నప్పుడు డింగ్ చిక్ డింగ్చిక్ డింగ్చిక్ అనమాట ఏదైనా జీవితంలో ఆస్వాదించాలంటే దాని వెనకాల కొంచెం శ్రమ ఉంటుంది కానీ అది వర్త్ ఇట్ ముఖ్యంగా భోజనంలో టేస్టీ టేస్టీ ఫుడ్ తింటేనే జీవితాన్ని ఆస్వాదించినట్టు